రావులపాలెంలో జాతీయ రహదారిపై ఇన్నోవా కార్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రావులపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పాడేరు నుండి 7 వ్యక్తులు ఇన్నోవా వాహనంలో గంజాయి తరలిస్తూ రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్సును తెల్లవారుజామున వెనుక నుండి అతివేగంగా ఢీకొనడంతో కారులో ఉన్న 6 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇన్నోవా కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించి తీవ్ర గాయాల పాలైన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు భానుప్రసాద్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అందుబాటులో గాయాలంటే